నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాజపా ఇతర రాష్ట్రాలపై కేంద్రం కక్షబూనిందన్న కేటీఆర్ రాజ్యాంగ పదవుల్లో ఉండొల్లు రాజకీయం మాట్లాడడం విడ్డూరమని ట్వీట్. నిరంజన్ రెడ్డి ఆరోపణలకు సమాధానం చెబుతానన్న జూపల్లి కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. మహాత్మా జ్యోతిరావు పూలేకు ప్రధాని మోదీ ఘననివ్వాలి. ఆధిపత్య విలువలపై పూలే పోరాటం ఆదర్శమన్న సీఎం కేసీఆర్. భారత్లో మైనార్టీలపై దాడుల వార్తలను ఖండించిన నిర్మలా సీతారామన్ ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలున్న దేశం భారతేనని వ్యాఖ్య. దేశంలో కొత్తగా 5000కు పైగా కోవిడ్ కేసులు, 2.88% చేరుకున్న కోవిడ్ పాజిటివిటీ రేటు. భారత్లో ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం భారత్ అని తెలిపారు. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ కంటే భారత్లోనే ముస్లిం ప్రజలు మెరుగైన జీవనం గడుపుతున్నారని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ వాషింగ్టన్లో పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్లో ముస్లిం మైనార్టీలపై హింస తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలను సీతారామన్ గట్టిగా తిప్పికొట్టారు. భారత్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవ పరిస్థితులు ఏమాత్రం తెలుసుకోకుండా భారత్ను నిందించడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు రాసేవారు భారత్కు రావాలని నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ తన లోక్సభ సభ్యత్వం రద్దయిన తర్వాత తొలిసారి ఇవాళ కేరళలో పర్యటించనున్నారు. యూడీఎఫ్ నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడడంతో వైనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. ఈ మధ్యాహ్నం కల్పెట్టలో జరిగే సత్యమేవ జయతే ర్యాలీలో రాహుల్ ప్రియాంక పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోడ్ షోలో పార్టీ జెండాలు లేకుండా కేవలం జాతీయ జెండాలతోనే ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆ తర్వాత పలు బహిరంగ సభల్లో కూడా రాహుల్ ప్రియాంక ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్ పర్యటనలో చేసిన ప్రసంగాలనుద్దేశించి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ విదేశాలకు వెళ్లినప్పుడు నాయకులు దేశాన్ని అవమానపరిచే వ్యాఖ్యలు చేయకూడదని పరోక్షంగా రాహుల్ను ఉద్దేశించి అన్నారు. దీనివల్ల దేశానికి వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ధన్కడ్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ 2015 నుంచి విదేశాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించిన వారికి ముందుగా ఈ సలహా ఇవ్వాలని ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇతరులకు చెప్పాలన్నారు. అలాగే రాజ్యసభ చైర్మన్ నిష్పక్షపాతంగా ఉండాలని, ప్రభుత్వాన్ని అదే పనిగా పొగడటం మానుకోవాలని జయరాం రమేష్ సూచించారు. భాజపా ఇతర రాష్ట ప్రభుత్వాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవాళ్లు రాజకీయాలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారి రాష్ట ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని పరోక్షంగా గవర్నర్ను విమర్శించారు. భాజపా ఇతర రాష్ట ప్రభుత్వాలను సహాయ నిరాకరణ చేస్తూ అడ్డంకులు సృష్టించడం గమనించవచ్చని కేటీఆర్ అన్నారు. సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల సాధికారత కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆలోచనలు కోట్లాది మందికి సరికొత్త ఆశలు కల్పించడంతో పాటు అనంతమైన బలాన్ని ఇస్తాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశానికి ఆయన చేసిన సేవల గురించి తాను గతంలో చేసిన ప్రసంగాలతో కూడిన ఓ వీడియో క్లిప్ ను కూడా ప్రధాని మోదీ ట్యాగ్ చేశారు. 19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త, వెనుకబడిన వర్గానికి చెందిన జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కీర్తించారు. ముఖ్యంగా మహిళల్లో విద్యను ప్రోత్సహించేందుకు ఆయన సతీమణి సావిత్రి పూలే కూడా కృషి చేశారని ప్రధాని మోదీ చెప్పారు.
సమాజంలో మనుషులంతా సమానంగా జీవించాలని ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆశయాలు కార్యచరణ నేటికి స్ఫూర్తిదాయకమేనని ముఖ్యమంత్రి కొనియాడారు. పూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి ఆయన చేసిన సేవలు త్యాగాలను స్మరించుకున్నారు. వర్ణ లింగ వివక్షకు వ్యతిరేకంగా దళిత గిరిజన బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిరావు పులే దాదాపు 200 ఏళ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని సీఎం అన్నారు. వారు అనుసరించిన సామాజిక సమానత్వ పంథ నాటి భారతీయ సమాజంలో కొనసాగుతున్న సాంప్రదాయ సామాజిక విలువలను వ్యవస్థలను సమూలంగా మార్చివేసేందుకు బాటలు వేసిందని తెలిపారు. తన జీవితాన్ని దేశాభివృద్ధికి ధారపోసిన సామాజిక తత్వవేత్తగా ముఖ్యమంత్రి కొనియాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్ణయించింది. వీరిద్దరి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సిట్ అధికారుల సాక్షిగా పేర్కొన్న శంకరలక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి పెట్టింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రం లీకైంది. శంకరలక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ప్రవీణ్ రాజశేఖర్ ను కస్టడీకి తీసుకుని ఈడీ విచారించనుంది. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జరిగిన జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదే మాదిరిగా మరి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, వీటన్నింటిపైన కూడా నియోజకవర్గ స్థాయిలో చర్చలు, నియోజకవర్గ స్థాయిలో మరి ఎక్కడికక్కడ కొంత డైలాగు డిస్కషన్ కూడా జరుగుతుంది. కానీ ఆ రోజు తప్పకుండా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లందరికీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో, అదేవిధంగా ప్రతి మున్సిపల్ వార్డులో, ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగరవేసి తదనంతరం ఈ సమావేశానికి చేరుకొని ఈ సమావేశాన్ని నిర్వహించే బాధ్యత మొత్తం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలదే అని చెప్పి కూడా మళ్ళొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తూ, తదనంతరం 27 తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఇక్కడే పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అందులో పార్టీ పతాకావిష్కరణ, తదనంతరం పలు అంశాల మీద తీర్మానాలు, చర్చలు, అందులో డెఫినెట్ గా అన్ని అంశాలు కూడా ఈ 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 23వ ఏట పార్టీ అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని అంశాలు కూడా సాకల్యంగా సావధానంగా చర్చించడం కూడా జరుగుతుంది. ఏ రకంగా ఈ ఎన్నికల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో తదనంతరం పార్లమెంట్ ఎన్నిక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కూడా అన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది. వాళ్ళు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి వాటిని కూడా చర్చించిన తర్వాత ఆమోదించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలు పార్టీ పరంగా ఈ మాసంలో ఉన్నాయి. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభల స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే బహిరంగ సభలు ఎట్లా జరుగుతాయో కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థాయిలో మా కార్యకర్తల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించి చక్కగా ఆ కార్యకలాపాలు కూడా కంప్లీట్ చేసుకుని పార్టీ అన్ని రకాలుగా ఎన్నికలకు, పార్టీ అన్ని రకాల పోరాటాలకు కూడా సన్నద్దంగా ఉండాలనే ఉద్దేశంతో, ఎప్పటికప్పుడు కార్యకర్తలతో కూడా సంభాషణ నిరంతరం జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులుంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకుని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఈ అంశంతో పాటు మరొక ముఖ్యమైన అంశం కూడా నేను మీకు ఈరోజు మిత్రులతో, మీ ద్వారా ప్రజలతో కూడా పంచుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని ఎందుకు కాపాడుకోవాలి, వాటిని కాపాడుకోవడం వల్ల
దేశానికి ఏ రకంగా బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ కంపెనీ పెట్టింది పెట్టినాక ఏమైతుంది ఆటోమేటిక్ గా ఏమైతుంది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పటిదాకా అంతకంటే ముందు కొంత కథ నడిచింది ఏమని ఈ బైలదిల్లాలో ఉండే మన మైన్స్ సంబంధించి అక్కడ ఉండే ఐరన్ ఓర్ కి సంబంధించి ఏం చేయాలని గతంలో చర్చ జరిగినప్పుడు అదే 2018 ఏప్రిల్ లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ లే నిర్ణయం తీసుకుందంటే జపనీస్ స్టీల్ కంపెనీలకు స్టీల్ మిల్స్ కి అదే విధంగా పాస్కో అనే ఒక సౌత్ కొరియన్ కంపెనీకి బైలదిల్లా నుంచి మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర కేబినెట్ చైర్డ్ బై నరేంద్ర మోడీ అలా ఒక నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇది ఆయన సౌత్ కొరియా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసింది తీసుకున్నారు తీసుకొని బైలదిల్లా మేము పెడుతున్నాం మొత్తానికైతే ఐరన్ ఓర్ అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టినారు పెట్టిన తర్వాత ఏమైతుంది ఇక్కడ వెంటనే అదానీ గారు కంపెనీ పెట్టారు ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచింది తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదానీ గారు వెంటనే ఏం చేసిండు కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ వన్ ఏం చేసింది వాళ్ళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ ని జపనీస్ స్టీల్ మిల్లులకు కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని నెంబర్ వన్ అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వెంటనే అదానీ గారు హోల్లీ ఓన్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018 లో పెడతాడు వెంటనే అదానీ ఏం చేస్తాడు అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్ లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదానీ గారు స్టేట్మెంట్ ఇస్తారు ఇది వాళ్ళిద్దరు కలిసిన అదానీ గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి ఇచ్చి పెట్టిన హ్యాండిల్ ఈ క్రమం ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే అల్టిమేట్ గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతు అంతా ఏంటంటే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగింది 2021 అక్టోబర్ లో పాస్కో అనే టోళ్లు వైజాగ్ లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగారు ఆయన అడుగుతానులు ఏం చెప్తారంటే వాళ్ళు ఆ సమాధానంలో గవర్నమెంట్ పాస్కో అనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు 2019 మరి అక్టోబర్ లో అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు పరిశీలించారు పెట్టే ఆలోచనలో ఉన్నారు పాస్కో అని చెప్పి ఆయన చెప్తాడు స్టోరీ అంతా ఏంటంటే ఫైనల్ గా ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం బైలదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముంద్రాలో గుజరాత్ లో ముంద్రాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం వెరసి జరిగింది ఏంటంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు ఒక్క బైలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదానీ గారి చేతిలోకి మన జుట్టు ఇవ్వాలి అదానీ చెప్పినట్టు వినాలి అదానీ చెప్పినట్టు ఆడాలి మోడీ చెప్పినట్టు ఆడాలి అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది అందుకే ఆయన పెట్టా అంటున్నాడు బరాబర్ మన ముఖ్యమంత్రి ఆయన పేరేంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ బయ్యారం ఇస్ నాట్ ఫీజిబుల్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకు ఫీజిబుల్ కాదంటే అదానికి ఇచ్చినాక ఇంకా ఫీజిబుల్ ఎట్లయితే కాదు కదా అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదానీ గారికి అపజెప్పినాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంకెవరితోనూ కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ అమ్మకానికి పెట్టినారు అదెందుకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటే గనులు ఇయ్యక కేటాయింపులు చేయక ఇయ్యాల్సిన ఐరన్ ఓర్ ఇయ్యక దాన్ని ఎండబెట్టి కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు దాన్ని నష్టాల్లోకి నెట్టి బలవంతంగా నష్టాల్లోకి నెట్టి ఇవాళ ఈ బైలదిల్లా నుంచి వాళ్ళు కనుక డైరెక్ట్ ఇచ్చినట్టయితే నడుస్తుంది అది కూడా కానీ ఇయ్యకుండా ఇది అదానికి కట్టబెట్టి ఇటు బయ్యారం ఎండబెట్టి అటు వైజాగ్ పుట్టగొట్టి మొత్తానికి దాన్ని కూడా అడ్డికి పావు చేయ రమ్మాలనేది వీళ్ళ కుట్ర ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్తా ఉన్నా బయ్యారం నుంచి బైలదిల్లా 150-160 కిలోమీటర్లు బైలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు
కాని బైలదిల్లా నుంచి ముందరా 1800 కిలోమీటర్ మరి 120 150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టతందుకు 600 కిలోమీటర్ల పెట్టతందుకు ఫీజిబుల్ కాదు కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్లి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టతందుకు మాత్రం ఫీజిబుల్ అవుతది ఎట్లా అవుతది ఎట్లా సాధ్యపడుతది దయచేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు అర్థం చేసుకున్న అదాని కోసం నోరు మూసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు అజ్ఞాని ఆయన అదాని గ్యారెంటీ డెడ్లీ కాంబినేషన్ అది కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి వైజాగ్ పొట్టగొడుతున్నది ప్రధాని అదాని బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తా ఉన్నా నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా ఇయ్యండి నా మీద నేను చెప్పిన మాట తప్పైతే నేను చెప్పింది అవాస్తవం అయితే ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు ఎందుకు మీరు వైజాగ్ ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకు ఉంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి నేను చెప్పేది తప్పైతే నిర్దిష్టంగా నేను ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నా 150 కిలోమీటర్లలో ఫీజిబుల్ గాని ప్లాంట్ బైలదిల్లా నుంచి 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఇయ్యలేని ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేని పరిస్థితి 1800 కిలోమీటర్ల అవతల ఎట్లా వస్తున్నది దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు ఇవాళ ఈ పెద్దవారు ప్రధానమంత్రి గారు జనరల్ గా ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు జాతికి ప్రాజెక్టులు అంకితం చేస్తాడు కానీ ఈయనేమో జాతికి ప్రాజెక్టులు అంకితం చేశారు కాదు జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తా ఉన్నాడు ఈ ప్రధానమంత్రి గారు దురదృష్టవశాత్తు ఎట్లా తయారైందంటే వ్యవహారం బయలడిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడ్డది ఈ ఇనుమును ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళ దోస్తులకు మీకు అనుమానం రావచ్చు 134 కోట్ల టన్నులంటే ఎంత దాని విలువ అని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బయలదిల్లాలో ఉండే 134 కోట్ల టన్నుల నిక్షేపం యొక్క విలువ 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల విలువైన జాతి సంపద ఇది దీన్ని కొంతమంది కట్టబెట్టడం ఎట్లా ఏ రకంగా ఫీజిబుల్ దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా బయ్యారానికి వైజాగ్ ఏం సంబంధం అని మీరు అడిగితే దాని సంబంధం న్యూక్లియస్ ఎక్కడ ఉందంటే బయలదిల్లాలో మధ్యలో ఉన్నది బయలదిల్లా ఆ బయలదిల్లా బతికితే అదాని కబంధ హస్తాల నుంచి బయటపడితే ఇటు బయ్యారంలో ప్లాంట్ పెట్టచ్చు అటు వైజాగ్ నువ్వు నడపచ్చు రెండింటిని నడపచ్చు కానీ అదాని అందులోకెళ్ళి ఆయన కబంధ హస్తాలకెళ్లి ఇది బయట వడకపోతే అటు అది నడవది ఇటు ఇది నడవది వాళ్ళ అదాని కంపెనీ నడుస్తుంది పాస్కో కంపెనీ నడుస్తుంది తప్ప ఇంకొకరు ఎవరు కొనే పరిస్థితి కూడా ఉండదు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక అధికారుల బృందాన్ని పంపినాం ఏం జరుగుతా ఉంది వైజాగ్ లో ఇది తెలుసుకోవడం తప్ప అదేవిధంగా ఇంకా వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే బయ్యారంలో నాణ్యత లేదంటారు నాణ్యత బయ్యారంలో ఇనుములో కాదు మీ పాలనలో శూన్యత ఉన్నది మీ పాలనలో నాణ్యత లేదు మీ ఆలోచనలో నాణ్యత లేదు ఎందుకంటే నేను సజ్జన్ జిందాల్ గారిని కలిసిన నేను స్వయంగా కలిసి చెప్పిన సార్ ఇట్లా అంటున్నారు అక్కడ లో గ్రేడ్ ఐరన్ ఉందట అంటున్నారు అని చెప్తే నేను రిపోర్ట్లు కూడా ఇచ్చిన ఆయన బాంబేలో కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఐరన్ వరకు కూడా మేము ప్లాంట్లు పెట్టినాం ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఇనుము ఉన్న కాడ కూడా ఫెర్రస్ ఉన్న కాడ కూడా మేము ప్లాంట్లు పెట్టినాం ఇట్ ఈస్ వెరీ మచ్ డూయబుల్ ఎవరు చెప్పింది మీకు అన్నాడు అయితే మీరు టీం పంపండి సార్ వాళ్ళని పరిశీలించమనండి ఎట్లా కేంద్ర ప్రభుత్వం పెట్టేటట్లేదు మీరన్న అధ్యయనం చేసే రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన టీంను కూడా పంపింది నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే మీ ద్వారా తెలుగు ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని కోరేది ఒకటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం వెనక భారీ కుట్ర ఉన్నది బయలదిల్లా గనులను వాళ్ళ దోస్తు కట్టబెట్టిన తర్వాత లక్ష లక్షన్నర కోట్ల విలువ చేసే ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అడ్డికి పావు షేరుకు అమ్మే ప్రయత్నం జరుగుతున్నది ఇప్పటికే ఇదే అదాని గారు ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేస్తున్నాడో అందరికీ తెలుసు గంగవరం పోర్టు పోయింది కృష్ణపట్నం పోర్టు పోయింది ఇంకోటేదో పోర్టు కూడా పోయినట్టున్నది బాంబే ఎయిర్పోర్టు పోయింది ఒకటి కాదు కృష్ణారెడ్డి గారి దగ్గర పోర్టు గుంజుకున్నాడు ఆయన గంగవరం రాజ్ దగ్గర గుంజుకున్నాడు కృష్ణపట్నం సివిరావు దగ్గర గుంజుకున్నాడు మాట్లాడితే ఈడీ సిబిఐ వస్తుంది దాడి చేస్తుంది ఎక్కువ మాట్లాడితే గుంజుకోవడం కిందికెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ బయ్యారము వైజాగ్ యొక్క సంబంధము రెండు తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి బయలదిల్లా మీద ఎట్లా ఆధారపడింది దాన్ని ఎట్లా అదాని కబంధ హస్తాల్లోకి మోడీ గారు ఇచ్చినారో చెప్పడానికే ఇక్కడ ఉండే అజ్ఞాని బీజేపీ ఎంపీలకు అర్థమైనా కాపోయినా కనీసం ప్రజలకన్నా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే మేము ఇదంతా కూడా సావధానంగా చెప్తా ఉన్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మేము చాలా కమిటెడ్ ఉన్నాం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు ఇష్యూ
ప్రభుత్వ రంగ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ కంపెనీ పెట్టింది పెట్టినాక ఏమైతుంది ఆటోమేటిక్ గా ఏమైతుంది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పటిదాకా అంతకంటే ముందు కొంత కథ నడిచింది ఏమని ఈ బైలదిల్లాలో ఉండే మన మైన్స్ సంబంధించి అక్కడ ఉండే ఐరన్ ఓర్ కి సంబంధించి ఏం చేయాలని గతంలో చర్చ జరిగినప్పుడు అదే 2018 ఏప్రిల్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుందంటే జపనీస్ స్టీల్ కంపెనీలకు స్టీల్ మిల్స్ కి అదేవిధంగా పాస్కో అనే ఒక సౌత్ కొరియన్ కంపెనీకి బైలదిల్లా నుంచి మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర కేబినెట్ చైర్డ్ బై నరేంద్ర మోడీ అలా ఒక నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇది ఆయన సౌత్ కొరియా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసింది తీసుకున్నారు తీసుకొని బైలదిల్లా మేము పెడుతున్నాం మొత్తానికైతే ఐరన్ ఓర్ అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టినారు పెట్టిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ వెంటనే అదానీ గారు కంపెనీ పెట్టారు ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచింది తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదానీ గారు వెంటనే ఏం చేసిండు కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ వన్ ఏం చేసింది వాళ్ళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ ని జపనీస్ స్టీల్ మిల్లులకు కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని నెంబర్ వన్ అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వెంటనే అదానీ గారు హోల్లీ ఓన్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018 లో పెడతాడు వెంటనే అదానీ ఏం చేస్తాడు అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్ లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదానీ గారు స్టేట్మెంట్ ఇస్తారు ఇది వాళ్ళిద్దరు కలిసిన అదానీ గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి ఇచ్చి పెట్టిన హ్యాండిల్ ఈ క్రమం ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే అల్టిమేట్ గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతు అంతా ఏంటంటే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగింది 2021 అక్టోబర్ లో పాస్కో అనే టోళ్లు వైజాగ్ లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగారు ఆయన అడుగుతానులు ఏం చెప్తారంటే వాళ్ళు ఆ సమాధానంలో గవర్నమెంట్ పాస్కో అనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు 2019 మరి అక్టోబర్ లో అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు పరిశీలించారు పెట్టే ఆలోచనలో ఉన్నారు పాస్కో అని చెప్పి ఆయన చెప్తాడు స్టోరీ అంతా ఏంటంటే ఫైనల్ గా ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం బైలదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం అటు వైజాగ్ స్టీల్ ప్లాంటు అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముంద్రాలో గుజరాత్ లో ముంద్రాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం వెరసి జరిగింది ఏంటంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు ఒక్క బైలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదానీ గారి చేతిలోకి మన జుట్టు ఇవ్వాలి అదానీ చెప్పినట్టు వినాలి అదానీ చెప్పినట్టు ఆడాలి మోడీ చెప్పినట్టు ఆడాలి అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది అందుకే ఆయన పెట్టా అంటున్నాడు బరాబర్ మన ముఖ్యమంత్రి ఆయన పేరేంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ బయ్యారం ఇస్ నాట్ ఫీజిబుల్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకు ఫీజిబుల్ కాదంటే అదానికి ఇచ్చినాక ఇంకా ఫీజిబుల్ ఎట్లయితే కాదు కదా అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదానీ గారికి అపజెప్పినాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంకెవరితోనూ కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ అమ్మకానికి పెట్టినారు అదెందుకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటే గనులు ఇయ్యక కేటాయింపులు చేయక ఇయ్యాల్సిన ఐరన్ ఓర్ ఇయ్యక దాన్ని ఎండబెట్టి కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు దాన్ని నష్టాల్లోకి నెట్టి బలవంతంగా నష్టాల్లోకి నెట్టి ఇవాళ ఈ బైలదిల్లా నుంచి వాళ్ళు కనుక డైరెక్ట్ ఇచ్చినట్టయితే నడుస్తుంది అది కూడా కానీ ఇయ్యకుండా ఇది అదానికి కట్టబెట్టి ఇటు బయ్యారం ఎండబెట్టి అటు వైజాగ్ పుట్టగొట్టి మొత్తానికి దాన్ని కూడా అడ్డికి పావు చేయ రమ్మాలనేది వీళ్ళ కుట్ర ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్తా ఉన్నా బయ్యారం నుంచి బైలదిల్లా 150-160 కిలోమీటర్లు బైలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు
కాని బైలదిల్లా నుంచి ముందర 1800 కిలోమీటర్ మరి 120 150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టతందుకు 600 కిలోమీటర్ల పెట్టతందుకు ఫీజిబుల్ కాదు కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్లి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టతందుకు మాత్రం ఫీజిబుల్ అవుతది ఎట్లా అవుతది ఎట్లా సాధ్యపడుతది దయచేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు అర్థం చేసుకున్న అదాని కోసం నోరు మూసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు అజ్ఞాని ఆయన అదాని గ్యారెంటీ డెడ్లీ కాంబినేషన్ అది కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి వైజాగ్ పొట్టగొడుతున్నది ప్రధాని అదాని బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తా ఉన్నా నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా ఇయ్యండి నా మీద నేను చెప్పిన మాట తప్పైతే నేను చెప్పింది అవాస్తవం అయితే ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు ఎందుకు మీరు వైజాగ్ ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకు ఉంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి నేను చెప్పేది తప్పైతే నిర్దిష్టంగా నేను ఈ ఆరోపణ చేస్తా ఉన్నా 150 కిలోమీటర్లలో ఫీజిబుల్ గాని ప్లాంట్ బైలదిల్లా నుంచి 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఇయ్యలేని ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేని పరిస్థితి 1800 కిలోమీటర్ల అవతల ఎట్లా వస్తున్నది దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు ఇవాళ ఈ పెద్దవారు ప్రధానమంత్రి గారు జనరల్ గా ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు జాతికి ప్రాజెక్టులు అంకితం చేస్తాడు కానీ ఈయనేమో జాతికి ప్రాజెక్టులు అంకితం చేశారు కాదు జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తా ఉన్నాడు ఈ ప్రధానమంత్రి గారు దురదృష్టవశాత్తు ఎట్లా తయారైందంటే వ్యవహారం బయలడిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడ్డది ఈ ఇనుమును ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళ దోస్తులకు మీకు అనుమానం రావచ్చు 134 కోట్ల టన్నులంటే ఎంత దాని విలువ అని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బయలదిల్లాలో ఉండే 134 కోట్ల టన్నుల నిక్షేపం యొక్క విలువ 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల విలువైన జాతి సంపద ఇది దీన్ని కొంతమంది కట్టబెట్టడం ఎట్లా ఏ రకంగా ఫీజిబుల్ దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా బయ్యారానికి వైజాగ్ ఏం సంబంధం అని మీరు అడిగితే దాని సంబంధం న్యూక్లియస్ ఎక్కడ ఉందంటే బయలదిల్లాలో మధ్యలో ఉన్నది బయలదిల్లా ఆ బయలదిల్లా బతికితే అదాని కబంధ హస్తాల నుంచి బయటపడితే ఇటు బయ్యారంలో ప్లాంట్ పెట్టచ్చు అటు వైజాగ్ నువ్వు నడపచ్చు రెండింటిని నడపచ్చు కానీ అదాని అందులోకెళ్ళి ఆయన కబంధ హస్తాలకెళ్లి ఇది బయట వడకపోతే అటు అది నడవది ఇటు ఇది నడవది వాళ్ళ అదాని కంపెనీ నడుస్తుంది పాస్కో కంపెనీ నడుస్తుంది తప్ప ఇంకొకరు ఎవరు కొనే పరిస్థితి కూడా ఉండదు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక అధికారుల బృందాన్ని పంపినాం ఏం జరుగుతా ఉంది వైజాగ్ లో ఇది తెలుసుకోవడం తప్ప అదేవిధంగా ఇంకా వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే బయ్యారంలో నాణ్యత లేదంటారు నాణ్యత బయ్యారంలో ఇనుములో కాదు మీ పాలనలో శూన్యత ఉన్నది మీ పాలనలో నాణ్యత లేదు మీ ఆలోచనలో నాణ్యత లేదు ఎందుకంటే నేను సజ్జన్ జిందాల్ గారిని కలిసిన నేను స్వయంగా కలిసి చెప్పిన సార్ ఇట్లా అంటున్నారు అక్కడ లో గ్రేడ్ ఐరన్ ఉందట అంటున్నారు అని చెప్తే నేను రిపోర్ట్లు కూడా ఇచ్చిన ఆయన బాంబేలో కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్తో కూడా మేము ప్లాంట్లు పెట్టినాం ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఇనుము ఉన్న కాడ కూడా ఫెర్రస్ ఉన్న కాడ కూడా మేము ప్లాంట్లు పెట్టినాం ఇట్ ఈస్ వెరీ మచ్ డూవబుల్ ఎవరు చెప్పింది మీకు అన్నాడు అయితే మీరు టీం పంపండి సార్ వాళ్ళని పరిశీలించమనండి ఎట్లా కేంద్ర ప్రభుత్వం పెట్టేటట్లేదు మీరన్న అధ్యయనం చేసే రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన టీంను కూడా పంపింది నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే మీ ద్వారా తెలుగు ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని కోరేది ఒకటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం వెనక భారీ కుట్ర ఉన్నది బయలదిల్లా గనులను వాళ్ళ దోస్తు కట్టబెట్టిన తర్వాత లక్ష లక్షన్నర కోట్ల విలువ చేసే ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అడ్డికి పావు షేరుకు అమ్మే ప్రయత్నం జరుగుతున్నది ఇప్పటికే ఇదే అదాని గారు ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేస్తున్నాడో అందరికీ తెలుసు గంగవరం పోర్టు పోయింది కృష్ణపట్నం పోర్టు పోయింది ఇంకోటేదో పోర్టు కూడా పోయినట్టున్నది బాంబే ఎయిర్పోర్టు పోయింది ఒకటి కాదు కృష్ణారెడ్డి గారి దగ్గర పోర్టు గుంజుకున్నాడు ఆయన గంగవరం రాజ్ దగ్గర గుంజుకున్నాడు కృష్ణపట్నం సివిరావు దగ్గర గుంజుకున్నాడు మాట్లాడితే ఈడీ సిబిఐ వస్తుంది దాడి చేస్తుంది ఎక్కువ మాట్లాడితే గుంజుకోవడం కిందికెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ బయ్యారము వైజాగ్ యొక్క సంబంధము రెండు తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి బయలదిల్లా మీద ఎట్లా ఆధారపడింది దాన్ని ఎట్లా అదాని కబంధ హస్తాల్లోకి మోడీ గారు ఇచ్చినారో చెప్పడానికే ఇక్కడ ఉండే అజ్ఞాని బీజేపీ ఎంపీలకు అర్థమైనా కాపోయినా కనీసం ప్రజలకన్నా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే మేము ఇదంతా కూడా సావధానంగా చెప్తా ఉన్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మేము చాలా కమిటెడ్గా ఉన్నాం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు ఇష్యూ
ప్రభుత్వ రంగ